అందరికి నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి. చాలా చిన్న స్థాయి నుంచి, ఒక మండల స్థాయి, ఒక గ్రామ స్థాయి మండల స్థాయి నాయకుడు నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక సీఎంగా ఆయన ఎదిగిన తీరు, గత 15 ఏళ్ళుగా ఆయన అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగిన తీరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దగ్గర నుంచి చూశారు. సో ఆయనకంటూ ఒక మాస్ ఇమేజ్, ఒక బలమైన ఇమేజ్ ఉంది రేవంత్ రెడ్డి గారికి. సో ఆ రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయబోతున్నారు అనేది తాజాగా బయటకు వచ్చిన అంశం. సో ఏ పార్టీ తరఫున ప్రచారం చేస్తారు? ఖచ్చితంగా 100కి 100% కాంగ్రెస్ పార్టీ తరఫునే ప్రచారం చేస్తారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉన్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వడానికి చర్యలు చేపట్టింది కాబట్టి షర్మిలా గారు లాంటి బలమైన నాయకురాలని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా నియమించారు కాబట్టి, సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే దీనిలో ఒక ట్విస్ట్ ఉంది. దీనిలో రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రచారం చేసినా చంద్రబాబు నాయుడు గారికి నష్టం కలిగేలా ఏమీ చేయరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోతేనే కాంగ్రెస్కి లాభం, తప్ప చంద్రబాబు గారు నష్టపోతే కాంగ్రెస్కి లాభం ఉండదు. అది రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చాలా బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును లాక్కున్నది జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమైన ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలి అంటే వైసీపీ ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళాలి తప్ప టీడీపీ ఓట్లు వాళ్ళకి అవసరం లేదు. సో అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రచారానికి వచ్చిన వైసీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గాల్లో, గతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు అనేది తాజాగా తెర మీదకి వచ్చిన అంశం, ఒక ఖచ్చితమైన అంశం. అంటే ఉదాహరణకు రాయలసీమ ప్రాంతాలు లేదా రిజర్వ్డ్ నియోజకవర్గాలు లాంటి ప్రాంతాలు, అంటే షర్మిలా గారికి, వైఎస్ ఫ్యామిలీకి, కాంగ్రెస్ పార్టీకి, షర్మిలా గారికి, వైఎస్ ఫ్యామిలీకి, కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గాలు ఏంటి? రెడ్డి సామాజిక వర్గ డామినేషన్ ఉన్న రాయలసీమ నియోజకవర్గాలు కానీ, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు కానీ, వీటిల్లోనే ఎక్కువగా గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉండేది, వైసీపీకి షిఫ్ట్ అయింది. సో అక్కడే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అక్కడ టీడీపీకి అంత స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉండదు. టీడీపీ వాళ్ళు వరుసగా ఓడిపోతున్న నియోజకవర్గాలు కూడా అవే ఉన్నాయి. రాయలసీమలో టీడీపీ వరుసగా ఎక్కువ నియోజకవర్గాల్లో ఓడిపోతుంది. రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా టీడీపీ వరుసగా ఎక్కువ నియోజకవర్గాల్లో ఓడిపోతుంది. అటువంటి నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేసినా టీడీపీకి జరిగే నష్టం ఏమీ ఉండదు. అంటే చాలా జాగ్రత్త సున్నితమైన అంశం ఇది. అదేంటి, రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫునే ప్రచారం చేస్తారు కదా, అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోద్ది కదా, చంద్రబాబు గారికి రావాల్సిన ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళిపోతాయి కదా, మరి అది టీడీపీకి నష్టమే కదా అనే డౌట్ రావచ్చు. ఆ డౌట్ అవసరంలా. ఎక్కడైతే వైసీపీ స్ట్రాంగ్గా ఉందో, ఎక్కడైతే టీడీపీ వరుసగా ఓడిపోతుందో, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వచ్చే అవకాశం ఉందో, ఆ ప్రాంతాల్లో, ఆ నియోజకవర్గాల్లో మాత్రమే రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి రాబోతున్నారు. సో ఇది చాలా కీలకమైన అంశం, చాలా కీలకమైన అనాలిసిస్. ఒకసారి ఒకటికి రెండు సార్లు ఆలోచించి అర్థం చేసుకుంటే ఈ పజిల్ ఏంటి అనేది సాల్వ్ చేసుకోవచ్చు ఎవరికి ఒకరు. ఇది ఒక సీక్వెన్స్, ఒక పజిల్, ఒక పొలిటికల్ పజిల్. రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రచారానికి రావడం అనేది సింబల్ మారకూడదు, కానీ చంద్రబాబు గారికి ఎంతో కొంత మేలు ఉండాలి. సింబల్ మారకూడదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, కానీ వైసీపీ అనేది ఓడిపోవాలి. ఇది టార్గెట్. ఈ మూడు కూడా ఇంటర్నల్ పజిల్స్. దీన్ని సాల్వ్ చేయడం రేవంత్ రెడ్డి గారికి ఒక పెద్ద బాధ్యత. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలి, టీడీపీ దెబ్బ తినకూడదు. ఈ ఆస్పెక్ట్స్లో ప్రచారం జరగబోతోంది. చాలా కీలకమైన పాయింట్ ఇది. నేను దీని మీద అవసరమైతే, మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ క్లియర్గా ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ అయినా చేస్తా ఆన్ బోర్డు. థ్యాంక్ యూ.